नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ निनरुना मुदगबुल्डन हेडलाइंस భువనగిరి పట్టణంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశానుసారం 250 మంది గర్భిణీలకు పోషకాహారం పండ్లు కోడిగుడ్లు డీసీపీ నారాయణరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా నేపథ్యం దృష్ట్యా భౌతిక దూరం పాటిస్తూ పోషకాహారం 5 ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రావిభద్రారెడ్డి గార్డెన్, ఎంఎన్ఆర్ గార్డెన్, వైఎస్ఆర్ గార్డెన్, సుమంగళి ఫంక్షన్ హాల్, పద్మశాలి భవన్, అర్బన్ కాలనీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షీట్ టీమ్ ఇన్చార్జ్ సలీమా, ఏసీపీ భుజంగారావు, పట్టణ ఇన్స్పెక్టర్ సుధాకర్, పట్టణ మహిళా ఇన్స్పెక్టర్ మంజుల, ఎస్ఐలు అంజయ్య, శేఖర్, వినోద్లు మరియు అర్బన్ డాక్టర్ లీలావతి, అవినాష్, ఏఎన్ఎం శోభ, ఆశ వర్కర్ ఇంద్ర, గర్భిణీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ అదేవిధంగా ఈరోజు మా కమిషనర్ కానీ అందరి తల్లి తర్వాత ఈరోజు భోజనం పట్టణంలో 250 మందికి 5 డిఫరెంట్ లొకేషన్స్లో ఇది ఫస్ట్ లొకేషన్ ఇక్కడ ఇంకా రిమైనింగ్ 4 లొకేషన్ కూడా కలుపుకొని దాదాపు 250 మందికి ఈరోజు ఆరోగ్యకరమైన ఈ ఫుడ్ కిట్ అనేది కూడా అందుకని మా కమిషనర్ చెప్పడం జరిగింది. మీరందరూ ప్రోగ్రామ్ పోలీసు వారి తరఫున ఇది మేము స్పాన్సర్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి గర్భిణీ వీళ్ళందరూ కూడా లాక్డౌన్ టైం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు నేను ఇచ్చేటువంటి తీసుకొని సభ్యులు చేసుకోవాల్సింది కోరుతున్నాను. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి విచ్చేసిన షీటింగ్స్ ఇచ్చారు సలీమా గారికి, ఏసీపీ భుజంగరావు గారికి అండ్ డాక్టర్ అవినాష్ అండ్ ఇన్స్పెక్టర్ మంజుల, మన భువనగిరి పిహెచ్సీ డాక్టర్ గారు అండ్ ఇన్స్పెక్టర్ శివాగర్, అదేకాక ఇక్కడికి వచ్చేసిన అందరి గర్భిణీ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా సిపిఎల్ గారు శ్రీ మహేష్ భగవత్ గారు సారు ఇక్కడ ఒక 250 గర్భిణీ తల్లులకు, ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ కూడా ఒక న్యూట్రిషియస్ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రేషన్ అక్కడి నుంచి పంపించడం జరిగింది. అందరినీ కూడా ఈ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము సెలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఈరోజు రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మీరు కూడా చాలామంది షాప్స్కి వెళ్ళలేకపోవడం కావచ్చు, లేకపోతే చాలా షాప్స్ తెరవకపోవడం వల్ల మీకు కూడా ఇబ్బందులు కొన్ని చూసింటారు. అండ్ అదే కాకుండా చాలామంది పేదవాళ్ళు కూడా కొన్నిసార్లు ఇవి అఫోర్డ్ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళని కూడా చాలా వరకు గుర్తించి ఈ రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో కాబట్టి ఈ రేషన్ను సద్వినియోగం చేసుకొని సో మీ న్యూట్రిషియస్ ఫుడ్ మామూలుగా మీరు ప్రెగ్నెంట్ టైంలో తీసుకున్నట్టయితే బేబీకి కూడా ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఊళ్ళో వాళ్ళు చాలా బాగా మంచి గ్రోత్తో డెలివరీ అవుతారు. కాబట్టి దాని కొరకు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడికి ఈ బెనిఫిషరీస్ అందరినీ కూడా భువనగిరి పట్టణం మొత్తం కూడా చూసి మనం ఒక 250 బెనిఫిషరీస్ ఒక 5 లొకేషన్స్లో, ఎందుకంటే మనకి కోవిడ్ సమయంలో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్లస్ ఆ రేషన్ కూడా మనం అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 5 లొకేషన్స్లో పెట్టడం జరిగింది. ఈ రేషన్ చాలా వరకు మా సిపి గారు దీన్ని కలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడము ప్లస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడము ఈ కరోనా టైంలో అందరం కూడా మనము ఈ గర్వించదగాల్సిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మా సిపి గారికి అండ్ షీటింగ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ అవినాష్కు అండ్ కేసీ గారికి అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటాను. అందరూ కూడా ఇక్కడ వచ్చి ఒకరి తర్వాత ఒకరు మీరు రేషన్ తీసుకోవాలి. సార్ ఎక్స్ ఇవ్వండి, ఎక్స్ ఎక్స్ ఓకే రైట్ సార్.
ఓకే సార్.